ప్రతి దినము దేవుని సన్నిధిలో దేవాని కృపావతతో నన్ను బలపరచము. దినమెల్లా మేము సంతోషించలాగున ఈ వార్తను మాకు దయచేయమని ప్రార్థించి ఒక దినాన్ని ప్రారంభిస్తున్నాం. నేటి దినపు వాగ్దానముగా ఆదికాండము 26:12 వచనం, ఇసాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలం పొందెను. మీలో ఎంతమంది 100 అంతలు ఫలించాలనుకుంటున్నారు? ఎస్, 100 అంతల ఫలం మీకు ఉండాలని నేను ఆశపడుతున్నాను. లైఫ్ చేంజింగ్ చర్చికి వచ్చే వారందరూ కూడా 100 అంతలుగా ఫలించేవారుగా ఉందరుగాక. హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్లో అయినా, తెలంగాణలో అయినా, ప్రపంచంలో ఎక్కడున్నా, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా, ఆఫ్రికన్ కంట్రీస్లో, యూరోపియన్ కంట్రీస్ నుండి నువ్వు వాక్యం వింటున్నా, లేదా అమెరికా, కెనడా నుండి వాక్యం వింటున్నా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుండి వాక్యం వింటున్నా, నువ్వు ఏ దేశం నుండి వాక్యం వింటున్నా, ఇజ్రాయెల్ నుండి వాక్యం వింటున్నప్పటికీ కూడా ఈ వాక్యములు నీ జీవితంలో 100 అంతలు ఫలించాలి. నీ పనిలో నువ్వు 100 అంతలు ఫలించాలి. నీ ఉద్యోగంలో నువ్వు 100 అంతలు ఫలించాలి. ఆత్మీయంగా ఫలిస్తూ అన్ని రంగాల్లో ఫలించేవారుగా ఉందరుగాక యేసునామములో. ఇసాకు ఆ దేశం మందున్నవాడై అంటే ఒక దేశంలో, ఇప్పుడు భారతదేశం అనుకుంటాం, మనం ఇక్కడ ఈ దేశం మందున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, సౌత్ ఇండియాలో ఉన్నాం, లేదా కొందరు నార్త్ ఇండియాలో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు కొందరు, ఏదో ఒక దేశంలో ఉన్నాం. అతని దేశం కాదది. అంటే మనం అంతా ఈ లోకానికి యాత్రికులం, పరదేశం. మన దేశానికి కొరకు ప్రార్థన చేద్దాం. ఒక రోజున టైం వచ్చినప్పుడు స్వదేశం అనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోవలసిందే. అయితే ఇక్కడ 100 అంతలుగా ఫలించడానికి ఒక్క రోజులోనే ఫలించాడా, అంచెలంచెలుగా ఫలించాడా? అతన్ని దేవుడు గొప్పవాడిగా చేశాడట. మీరు హైదరాబాద్లో కావచ్చు, విజయవాడలో, విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ప్రపంచ దేశాల్లో, మీరున్న దగ్గర ఒక గొప్పవాళ్ళుగా అవ్వాలి, 10 మందికి నేను ఆశీర్వాదంగా మారాలి, సంఘానికి, పరిచర్లకు ఆశీర్వాదంగా ఉండాలని ఆశ ఉన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. నా దేవుడు అలా మిమ్మల్ని చేయునుగాక. మీరు ఆశీర్వాదకరంగా ఉందరుగాక. అలా ఉండాలంటే అతన్ని ఏమయ్యాడు చూద్దాం. 26:12-13 వచ్చిన చూద్దాం. 26:13, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. మిక్కిలి గొప్పవాడయ్యాడు. మిక్కిలి గొప్పవాడయ్యేంత వరకు ఎలా అభివృద్ధి పొందాడట? క్రమక్రమముగా. చేయి తీసుకోండి. ఎలాంటి అభివృద్ధి ఇస్తాడు దేవుడు? ఒక మెట్టు ఎక్కండి, ఇంకో మెట్టు, క్రమక్రమముగా అనండి, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు, ఇంకో మెట్టు. ఏదో చిన్న తేడా వచ్చింది, ఒక మెట్టు జారండి. కింద పడ్డారా, వరుసగా కిందకు వచ్చేసారా, ఒక మెట్టు పడ్డారా, ఇంకేదో తేడా వచ్చింది, ఇంకో మెట్టు జారండి. ప్రభు ఆక్షేపించమని అడగండి. ఈ మధ్య కొంచెం గర్వం ఎక్కువైంది, అహంకారం ఎక్కువైంది. ప్రభు నువ్వు అభివృద్ధి పరుస్తుంటే అంత నా తెలివి, నా జ్ఞానం అనుకున్నాను. ప్రభు వంకర బుద్ధి తీసేయి. ప్రభు నన్ను ఇంకా అభివృద్ధి పరచు. ప్రభు ఇప్పుడు మెట్లు ఎక్కిస్తాడు, 1, 2, 3, 4, 5 అని. ఏదైనా తేడా వస్తే, ప్రార్థన చేస్తే పూర్తిగా కిందకు వచ్చి పడ్డారా, ఒక మెట్టే జారారా, ఇంకా జ్ఞానం పెరిగి, భద్రత పెరిగి, ప్రభు జారిపోకుండా అనండి గట్టిగా. నన్ను నిలబెట్టు దేవా. ఇంకా ఎక్కిస్తాడా, తగ్గిస్తాడా? అలా కాకుండా సాతాని చెప్పులు తింటే అనడు, చేయి పుస్తుంది పండు ఒకసారి. ఏది కావాలి మీకు? క్రమక్రమంగానే, ఒకేసారి హఠాత్తుగానే, క్రమక్రమంగా వచ్చింది, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టిపోదు. యేసు ప్రభు 9 మాసాలు తల్లి గర్భంలో, అంటే కన్యామరి గర్భంలో ఉన్న తర్వాత ఆయన కుమారుడిగా బయటకు వచ్చారు. ఎవరు పెట్టారా? వివాహం అయినట్టునే మాకు పిల్లలు పుట్టారు, అది కరెక్ట్ కాదు. 9 మాసాలు ఉంటాయి, దేవుని పద్ధతులు ఉన్నాయి, దేవుని పద్ధతిని పాటించాలి మనం కూడా. కొన్నిసార్లు దేవుని పద్ధతులు అంటే ఏంటో అనుకుంటున్నారు. ఇతను విత్తనం వేశాక ఫలం ఇచ్చాడా, విత్తనం వేయకముందు ఫలం ఇచ్చాడా దేవుడు? అంటే ఇతను ప్రయాసం కూడా ఉందా, ఇతను ప్రయత్నం కూడా ఉందా? దేవుని ఆశీర్వాదం రావాలంటే మన ప్రయత్నం కూడా ఉండాలని మరి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మనమంతా బహుగా ఫలించాలి, 100 అంతలుగా ఫలించాలి. యోహాను సువార్త 15:8 ప్రభు అంటాడు, మీరు బహుగా ఫలించాలని తండ్రి కోరుచున్నాడు. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతాడు. మనం తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలంటే మనం బహుగా ఫలించాలని. గలతీ పత్రిక 5:22 ఆత్మఫలాలు కలిగి ఉండాలని, మరి మారు మనసు తగిన ఫలాలు ఉండాలని మత్తయి సువార్త 3:00, లూకా సువార్త 3:00, నీతి ఫలాలు కలిగి ఉండాలని గలతీ పత్రికలో, తీతు పత్రికల్లో ఎంతో చక్కగా రాయబడింది. కనుక మనమంతా కూడా ఫలించాలి. దేవుని ప్రజలారా, మీరు బహుగా ఫలించే రోజు వచ్చునుగాక. 3:2 విడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో చేది పని ఎదుగుతూ సౌఖ్యంగా ఉండాలని. యాజ్ యువర్ సోల్ ప్రాస్పర్స్, యూ మస్ట్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ అండ్ బీ ఇన్ హెల్త్ అన్నాడు. మంచి ఆరోగ్యంతో కూడా ఉండాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ఆహారపు అలవాట్లు కూడా మార్చుకుందాం.
మనం తినే తిండి విషయంలో కూడా మార్పు తెచ్చుకోవాలి. మన ఇళ్లలో వాడుకునే ఆయిల్స్ కూడా మార్చుకుందాం. ఏ ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ వాడకూడదు, ఉదయకాలం చెప్తున్నాం. ఉదయకాలం అనేకమైన వైద్యులు చెప్పిన, అనేక నిపుణులు చెప్పిన విషయాలు మార్నింగ్ క్వశ్చన్ ఆన్సర్స్లో మీకు పెడుతున్నాం. డాక్టర్స్ చెప్పే మాటలు, అనేక విషయాలు మీకు అందజేస్తున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవుడు పరమ వైద్యుడు చెప్పిన మాటలు, అలాగే వైద్యులు చెప్పే సలహాలు మీకు ఇవ్వబడుతున్నాయి. వింటున్న వాళ్ళు చేయి ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా. ఈ విషయాలు ఇతరులకు షేర్ చేయండి. అనేకులు విని బాగుపడతారు, మేలు పొందుకుంటారు. ఏ విధము చేతనైనను దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకుంటావా పోగొట్టుకుంటావా? కాపాడుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఆత్మీయంగా ఫలించాలి, ఆమేన్. ఆర్థికంగా ఫలించాలి. ఆర్థికంగా అంటే ఏంటి? ఫైనాన్షియల్గా. ఎక్కడేసిన గొంగలు అక్కడైనట్టు ఉండకూడదు. నువ్వు నీ స్థితిగతులు మారాలి, నువ్వు పైకి రావాలి, నువ్వు వర్ధిల్లాలి. నీ ఇంటిని పోషించుకోవడమే కష్టంగా ఉందా? 100 మందిని కంటే ఎక్కువ మంది పోషించే గొప్ప సహాయం దేవునికి దయచేయనుగాక. నమ్ముతురాని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మితే సరిపోదు, ప్రార్థించి విశ్వసించి దాన్ని ప్రయత్నం చేయండి. ఒక ఆర్థిక విషయాల్లోనే కాదు, నువ్వు ముందు ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఇసాకు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి అతను పొలం పనుల్లో ఎన్నంతలుగా దీవించబడ్డాట, 100 అంతలుగా దీవించబడ్డాడు. మరి అతను ప్రయత్నం చేశాడు, దేవుడు అతని ప్రయత్నాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఇది చాలామంది నమ్మరు. మీకు ఒక విషయం తెలుసా? దేవుని కృప మనలను పాపం నుండి విడిపిస్తుంది, శాపం నుండి విడిపిస్తుంది, నరకం నుండి తప్పిస్తుంది, పరలోక రాజ్యానికి చేరుస్తుంది. అదే టైంలో దేవుని కృప నిన్ను ఐశ్వర్యవంతులుగా కూడా చేస్తుంది. ఎక్కడుందండి? 2 కొరింథీ 8:9 చదవండి. 2 కొరింథీ 8:9లో మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. అంటే మీరు తెలుసుకోండి, తెలుసుకోలేదా? తెలుసుకోండి. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన, అంటే ఆయన పశువుల పాకలో జన్మించి ఆ దరిద్రం భరించాడు కాబట్టి ఆయన వలన మనం ధనవంతులు అవ్వాలట. ఆయన మన పాపాలు భరించాడు కాబట్టి మనం పరిశుద్ధులయ్యాం. ఆయన మన శాపాన్ని భరించాడు కాబట్టి మనం నీతిమంతులమయ్యాం. ఆయన మన దరిద్రతను భరించాడు కాబట్టి మనం ధనవంతులు అవ్వాలట. అందుకే అంటాడు, ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. త్వరగా చెప్పాలి, మీ నిమిత్తమో ఏమయ్యాడు దరిద్రుడు? యేసుప్రభువారు దరిద్రుడయ్యాడా? ఏమని మాట్లాడి యేసుప్రభువారు దరిద్రుడయ్యాడా? అవలేదన్నవారు చేయండి. బైబిల్ చదవట్లే మీరు. ఏ దరిద్రుడైనా తను పుట్టిన బాబుని పాపను తీసుకెళ్లి పసిబిడ్డను పశువులు కుడితి తాగే తొట్టులో పెడతారా? గట్టిగా చెప్పాలి. అంటే ఆ స్థితిలో, ఆ స్థితి తీసుకున్నారంటే దరిద్ర స్థితే, అది ఐశ్వర్యవంతమైన స్థితే. దరిద్ర రాజయ్యుండి సృష్టికర్త అయ్యుండి ఎంత దీనస్థితి అంటే పశువులు కుడితి తాగే తొట్టిలో ఆయన పరుండు పెట్టినప్పుడు ఆయన దీనస్థితి, దరిద్రులందరి యొక్క కంటే ఇంకా దీనస్థితి తీసుకున్నాడు కాబట్టి నిన్ను ఆయన సృష్టికర్త, సర్వం ఉన్నవాడు ఆయన, ఆ స్థితి తీసుకున్నాడు. గనుక ఆయన నమ్మిన వారందరికీ కృప ఇస్తున్నాడు. ఏ కృప తెలుసా? నేను వాళ్ళ దరిద్రత భరించాను కాబట్టి వాళ్ళు దరిద్రులు అవ్వడానికి వెళ్ళలేదు, ధనవంతులు అవ్వాలి. నన్ను బట్టి దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, పైకి రావాలి. దేవునితో కనెక్ట్ అయి ఉండడం చాలా ఆశీర్వాదం అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఏ స్థితిలో ఉన్నా, నిరుత్సాహంతో ఉన్నా, అన్నీ కోల్పోయి ఉన్నా, వేదంతో ఉన్నా, జవాబు రాలేదని బాధతో ఉన్నా, విశ్వాసంతో దేవునితో కనెక్ట్ అవుతాను, నేను ఆత్మీయంగా ఫలిస్తాను మొదటిగా, రెండవదిగా ఆర్థికంగా ఫలిస్తాను, మూడవదిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజల మధ్యలో ఆత్మలను దేవుని కొరకు జయిస్తాను అని వారు చేతులు పైకెత్తగలరా? రైట్, ప్రార్థన చేద్దాం. గుండెల్లో నుండి దూసుకొని రావాలని ప్రార్థన. ప్రభువా, నా కుటుంబాన్ని తాకండి ప్రభువా. నేను ఫలించాలి దేవాన్ని గట్టిగా అడగండి. కేకవేయండి ప్రభువా, నేను ఫలించాలి. నేను ఆత్మీయంగా ఫలించాలి ప్రభువా. ఆర్థికంగా నేను ఫలించాలి. నేను 100 మందికి దీవెనకరంగా మారాలి. నా కుటుంబానికి నేను దీవెనకరంగా ఉండాలి. సేవా సంఘానికి దీవెనకరంగా ఉండాలి ప్రభువా. పరిచర్యలకు దీవెనకరంగా ఉండాలి. ప్రార్థించండి, స్వరమెత్తి ప్రార్థించండి. ఫాదర్ లార్డ్, వి ప్రే ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ అనాయింట్ యువర్ పీపుల్, అనాయింట్ యువర్ పీపుల్ ఫాదర్ లార్డ్. పవర్ ఆఫ్ యువర్ హోలీ స్పిరిట్. నీ ప్రజలు బహుగా ఫలించాలని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ ప్రజలు బహుగా ఫలించాలని ఆశపడుతున్నావు. ఆత్మీయంగా ఫలింపచేయండి. క్రమక్రమముగా మేము అభివృద్ధి పొందాలి, క్రమక్రమముగా అభివృద్ధి పొందాలి ప్రభా. ఆశీర్వాదకరంగా చేయమునాయన, మేలుతో నింపండి ప్రభా. ఆశీర్వచనం అవుతాయి చేయమునాయన. నీ ప్రజల్లో ఉన్న ప్రతి పాపము తీసివేయబడాలి, ప్రతి శాపం తొలగిపోవాలి.
నిరుత్సాహం నుండి విడుదల ఇవ్వండి, డిప్రెషన్ నుండి విడిపించండి, వేదనలో నీ ప్రజలకు సహాయం దయచేయండి, కురింగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. ఏ ఇంట్లో అయితే దుఃఖం ఆవరించిందో ఆ దుఃఖం సంతోషంగా మారిపోవాలి, సంతోషంగా మారిపోవాలి. బూడిదకు ప్రతిగా పూదండం ఇస్తా అన్నావు నాయన, జీవితమే బూడిదైపోయింది అనుకున్న వారికి పూదండముతో నువ్వు ఘనపరచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. దేవానికి స్తోత్రం. వాళ్ళ శత్రువుల మధ్యలో, నీ శత్రువుల మధ్యలో దేవునికి భోజనం సిద్ధపరచబోతున్నాడు. భోజనము నీ శత్రువులే నిన్ను ఘనపరిచే రోజు రాబోతుంది. నిన్ను తిట్టిన వారు, నిన్ను దూషిస్తున్న వారు, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పే రోజు రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నిన్ను ఎవరైతే దుఃఖపరుస్తున్నారో వాళ్ళు ఒక రోజున నిన్ను చూసి ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. నువ్వా ఇలా దీవించబడ్డావు, నీ కుటుంబం ఇలా దీవించబడిందా, నువ్వు పైకి ఎలా వచ్చావని వారు ప్రశ్నించే రోజు రాబోతుంది. యేసే నా రహస్యం అని నువ్వు చెప్పబోతున్నావు. యేసు వలన దీవించబడ్డాను, ప్రభు నా బ్రతుకును మార్చివేశాడు, నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు. జీసస్ దేవుని ఆశీర్వాదాలు చూసి నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. ఆ రోజు రాబోతుంది నువ్వు ఇలా ఎలా పైకి వచ్చావు, ఏ విధంగా దీవించబడ్డావు, ఏం చేసి పైకి వచ్చావని అడుగుతారు. నా దేవుని సన్నిధిలో మొరపెట్టాను, నా చేతుల కష్టం నా దేవుడు దీవించాడు, యెహోవా ఆశీర్వాదము నాకు ఐశ్వర్యం ఇచ్చిందని చెప్పే రోజు వచ్చునుగాక. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్య సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడే రోజు రాబోతుంది. ఆమెన్, హల్లెలూయా. మీరు బహుగా ఫలించే రోజు వచ్చునుగాక, మీరు మేలొందే రోజు వచ్చునుగాక, ఆశ్చర్య కార్యాలు చూచుదురుగాక. మీ శత్రువులు, మిమ్మల్ని అవమానపరిచిన వారు, మిమ్మల్ని నిందించిన వారు మిమ్మల్ని చూసి నివ్వెరపోయే రోజు వచ్చునుగాక. దేవుడు మీకు నిజంగా తోడై ఉన్నాడని వాళ్ళు చెప్పే రోజు రావాలి. వీళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ అమ్మాయికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ అబ్బాయికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ అవనస్తునికి దేవుని సహాయం ఉంది, ఈ కుటుంబానికి దేవుని సహాయం ఉంది, వీరి పిల్లలు దీవించబడ్డారు, ఈ విధవరాలకి దేవుని సహాయం ఉంది, ఈమె విధవరాలు కాదు దేవుని సహాయం పొందిన కుమార్తె, ఈ కుమారుడు దేవుని సహాయం పొందుకున్నాడని సాక్ష్యములు వినబడే రోజు వచ్చునుగాక. రాబోతున్నాయి. ఆమెన్. టీవీలో వాక్యం వింటున్న వారు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారు, అలాగనే లైవ్లో, జూమ్ యాప్లో లైవ్లో వాక్యం వింటున్న వారు కూడా మీ సాక్ష్యములు త్వరలో చెప్పబోతున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకోండి. ప్రభు అని సాక్షిగా బతుకుతాన్న వారు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? ఈరోజు బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ డేస్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నుండువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. విత్ ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ విత్ లాంగ్ లైఫ్. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమెన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ ఇట్ ఇస్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33, నీతివంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈరోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి, అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చే మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ ఇట్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారు అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.